హాయ్ అండి, నా పేరు సందీప్ రెడ్డి. నేను వచ్చేసి వరంగల్ డిస్టిక్ నర్సంపేట దగ్గర మారుమూల గ్రామమైన మాది మూడుచక్లపల్లె విలేజ్ మాది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పేరెంట్స్ వచ్చేసి వ్యవసాయమే చేసుకుంటారు. నేను వచ్చేసి ఇప్పుడు సివిల్ కానిస్టేబుల్గా ములుగు డిస్టిక్లో పనిచేస్తున్నాను. 2018 నోటిఫికేషన్లో నేను సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. 2020లో ఇప్పుడు ములుగులో వర్క్ చేస్తున్నాను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి నేను 2015లో బీటెక్ కంప్లీట్ చేశాను జయముఖ్ కాలేజీలో. 2018 నోటిఫికేషన్లో నాకు సివిల్ కానిస్టేబుల్ వచ్చింది. కాంపిటీషన్ అంటే మనందరికీ తెలిసిందే, ఏ గవర్నమెంట్ జాబ్ కానీ లక్షలలో కాంపిటీషన్ ఉంటుంది. మనకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ అంటే మ్యాక్సిమం గ్రామీణ యువత, నిరుద్యోగంలో ఉన్నవాళ్ళు, నిరుద్యోగంలో ఉన్న ప్రతి ఒక్కరు, అది ఇంటర్ క్వాలిఫికేషన్ కాబట్టి మ్యాక్సిమం ఉన్న తెలంగాణ యువత మ్యాక్సిమం అప్లై చేస్తారు. కొంచెం పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కానిస్టేబుల్కి అప్లై చేస్తారు. చాలా లక్షల మంది అప్లై చేశారు. అందులో నాకు ఫస్ట్ అటెంప్ట్ కాలేదు. ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్లో ఇప్పుడు సివిల్ కానిస్టేబుల్లో సెలెక్ట్ అయ్యాను. పోలీస్ ఉద్యోగమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, కొంచెం మనకు సమాజంలో పోలీసు అంటే కొంచెం గౌరవమైన వ్యక్తిగా మొదట్లో, ఎందుకంటే అది ఎమర్జెన్సీ సర్వీస్. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మన మెడికల్ డిపార్ట్మెంట్ అయినా ఇది ఎమర్జెన్సీ సర్వీసెస్, దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. కాబట్టి నేను పోలీసుగా అవుదాం అనుకున్నాను. అది ఎందుకంటే కొంచెం డిసిప్లిన్ కోర్సు, ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం డిసిప్లిన్ ఉంటుంది. కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ప్రిపరేషన్ వచ్చేసి నేను 2015 నుండి స్టార్ట్ చేసినాను. కాంపిటేటివ్ ఫీల్డ్ సైడ్ అయినా కొంచెం మనం స్టార్ట్ చేద్దామని స్కూల్ బుక్స్ అవి ఓపెన్ చేసి చూసుకోండి. మన వాళ్ళంతా కొంచెం పక్కకు బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు, కొంచెం అవేది స్కూల్ బుక్స్ ఇప్పుడు ఓపెన్ చేసినావు ఏం చేస్తావు, అది పోలీస్ అయితే అది ఇది అని అనేటోళ్ళు. అప్పుడే మెల్లమెల్లగా రోజు ఒక చూద్దాం ఓపెన్ చేద్దాం అన్నట్టు కొన్ని బుక్స్, అవి స్కూల్ బుక్స్ కంప్లీట్ చేసిన తర్వాత హైటెక్ విజయ రాష్ట్రం అని ఒక బుక్ ఉండేది. మనందరికీ తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్లో అది ఒక బాక్స్ కీత లాంటిది. మినిమం అది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటాం మనం. తర్వాత స్టాండర్డ్ ఒక చిన్న చిన్నగా అయిపోయిన తర్వాత ఒక్కొక్క బుక్ సపరేట్గా దానికి ఇప్పుడు హైటెక్ విజయ రాష్ట్రం అంటే అన్ని సబ్జెక్టులు కలిపి అందులో ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ జాగ్రఫీకి అని వచ్చేసి జాగ్రఫీ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనం జాగ్రఫీకి డెప్త్గా, పాలిటీకి నెక్స్ట్ పాలిటీకి సంబంధించిన బుక్ డెప్త్గా, ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ చదవాల్సిన అవసరం ఖచ్చితంగా వస్తుంది. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒక్క బుక్తో మాత్రం మనం జాబ్ సాధించలేము. ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్కువ కవర్ అవ్వాలి, డెప్త్ కూడా ఎక్కువ మనం సబ్జెక్ట్లో చూసుకుంటేనే మనం ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ లెవెల్లో మనం కొట్టగలుగుతాం. 2015లో నేను నార్మల్గా కొంచెం చదువుకున్నాను. అప్పుడు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఇది బుక్స్ అయిపోయినాయి, ఇదే సబ్జెక్టు ఇంతే ఇక మనకు కష్టంగా వస్తుంది అన్నట్టు పోయినా 2015లో అప్పుడు ఆ నోటిఫికేషన్ 2016లో జరిగిన నోటిఫికేషన్లో నాకు రాలేదు. అప్పుడు నెక్స్ట్ నా కొంచెం అవేర్నెస్ వచ్చింది. సక్సెస్ అయిన వాళ్ళు కొన్ని చూసిన వాళ్ళ అసలు ఇట్లా ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు ఏంది. నాకు నెంబర్ ఆఫ్ రివిజన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, నేను చేయలేదు, నెంబర్ ఆఫ్ రివిజన్ చేయలేదు, అది ఒకటి నాది మైనస్ పాయింట్. దాన్ని నేను ఓవర్కమ్ చేసిన. ప్లస్ సబ్జెక్ట్ వెయిటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఏ సబ్జెక్ట్లో ఎంత వెయిటేజ్, దానికి ఎంత టైం మనం కేటాయించాలి. ప్లస్ ఆ కాంటెంపరీ ఇష్యూస్ అంటే కరెంట్ అఫైర్స్కు సంబంధించిన రిలేటెడ్గా సబ్జెక్టు స్ట్రాటజీకి కూడా అడిగే అవకాశం ఉంటుంది అనేది నేను గ్రహించిన. ఆ విధంగా ప్రిపేర్ అయితే కొంచెం 2018 నోటిఫికేషన్లో సక్సెస్ అయినా. సక్సెస్ అయినా అంటే కానిస్టేబుల్ వచ్చింది. నెక్స్ట్ నోటిఫికేషన్లో నేను ఎస్ఐ కొడతానని నాకు నమ్మకం ఉంటాయి. ప్రిపరేషన్స్ టైంలో స్ట్రెస్గా ఫీల్ అవ్వడం అంటే మ్యాక్సిమం స్ట్రెస్గా ఫీల్ అవ్వడం అంటే ఫ్యామిలీ నుండి వచ్చే కామెంట్స్, ఫ్యామిలీ నుండి వాళ్ళ కొంచెం షంటింగ్ చేస్తూ ఉంటాడు. పేరెంట్స్ మ్యాక్సిమం డిపార్ట్ మాది ఇప్పుడు నేను ఎంచుకున్నది ఒక పోలీస్ జాబ్కు, సంథింగ్ ఒక జాబ్కు నేను దానికోసం ప్రిపేర్ అవుతున్నాను. ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇది గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి ఒకసారి పడితే మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందో తెలియదు మనకు. ఎలక్షన్ టైంలోనే పడుతుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే అందరికీ రావాలని లేదు. కొందరు నాలుగు సాధారణ విద్యార్థులు ఉంటారు, వాళ్ళకు ఫస్ట్ అటెంప్ట్లోనే అంత చేయలేకపోవచ్చు.
అన్ని ఫ్యామిలీ సర్కమ్స్టెన్సెస్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి మన ప్రిపరేషన్ మీద. ఫ్యామిలీలో కొంచెం మనకు సపోర్ట్ ఉండాలి. నాకు ఫ్యామిలీలో సపోర్ట్ ఉంది, కాకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలు చదువుతావు ఇంకా దీనికి, ఏదో ఒక జాబ్ చూసుకో, ప్రైవేట్లో ఏదైనా చిన్న జాబ్ చూసుకో, లేకుంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళు అది అని సజెస్ట్ చేస్తారు. ఇంట్లో నుండి కూడా చెప్పారు. నా రిలేటివ్స్ కూడా అన్నారు ఇంకేదో ఒక జాబ్ చూసుకో అది అంటే. నాకు కూడా అనిపించింది నా లెవెల్ ఇంతే కావచ్చు అని. నేను కూడా కొంచెం ప్రెజర్గా ఫీల్ అయినా. వాళ్ళు కొందరు సపోర్ట్ కూడా ఇచ్చారు, ఏం కాదరా చదువుకో, నెక్స్ట్ ఇంకొక నీ ఏజ్ ఉన్నంత వరకు నువ్వు గవర్నమెంట్ వాటికి ఎలిజిబుల్ అయ్యే వరకు చదువుకో, తర్వాత రాకుంటే నెక్స్ట్ ఏదైనా ప్రైవేట్ ఫీల్డ్కి వెళ్ళిపో అని చెప్పారు. అవి ఉన్నా కూడా లోపల అంత కాన్ఫిడెంట్ ఉండకపోయేది, అబ్బా మనకి రాకుంటే ఎట్లా అనేది కూడా నాకు థాట్స్ వచ్చేది. కాకపోతే ఈసారి అటెంప్ట్ మంచిగా ఇద్దామని చెప్పేసి కొంచెం నెగిటివ్ నా డ్రాబ్యాక్స్ ఏందో నేను తెలుసుకొని వాటిని అధిగమించి కొంచెం ఇవి సక్సెస్లో ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్గా నేను స్టెప్పింగ్ స్టోన్గా నా కానిస్టేబుల్ జాబ్ని తీసుకున్నాను. ఇప్పుడు నేను వచ్చేసి నాకు పాలిటీ అంటే ఇష్టం. అర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి నేను చాలా టైం ఎక్కువ కేటాయించేది ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్కే చాలా టైం కేటాయించేది నేను. దానికి కేటాయించినా కానీ నేను మనకు మీ అందరికీ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు ఒక అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఈ విషయం. నువ్వు అర్థమెటిక్ రీజనింగ్లో ఎంత ప్రిపేర్ అయినావు, ఎంత ఏం చేసినావు, ఎంత టైం కేటాయించినావు, మిగిలిన సబ్జెక్ట్స్ ఎంత టైం కేటాయించినావు అనేది ఇక్కడ మ్యాటర్ కాకుండా నువ్వు ఎగ్జామ్లో ఏమనేది ఎంత టైంకు టైంకు తగ్గట్టు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినావు అనేది చాలా ఇంపార్టెంట్ అర్థమెటిక్ రీజనింగ్లో. అది ఒక దానికి టైంకు తగ్గట్టు మనం మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ అనేది నేను చాలా బాగా చేస్తా అనుకుంటా కానీ అక్కడ వచ్చి నాకు లాస్ట్ అటెంప్ట్ అయితే మరి మ్యాథ్స్లో అర్థమెటిక్ రీజనింగ్లో ఎక్కువ స్కోర్ చేయలేకపోయాను. అది అది ఒక ఇంకొక డ్రాబ్యాక్ అది. నేను ఇప్పుడు దాన్ని నెక్స్ట్ నోటిఫికేషన్లో నేను ఖచ్చితంగా దాన్ని అధిగమిస్తాను నాకు నమ్మకం నాకు ఉన్నది. ఇప్పుడున్న ఎగ్జామ్లో మెయిన్ ఫోకస్ ఎక్కువ వెయిటేజ్ తెలంగాణ ఎగ్జామ్లో తెలంగాణ హిస్టరీ తెలంగాణకు సంబంధించిన విషయాలు ఎక్కువ వెయిటేజ్ మన నోటిఫికేషన్ తెలంగాణ నోటిఫికేషన్లో ఇస్తున్నారు. కాబట్టి వాటి మీద ఎక్కువ వాటి మీద కూడా అర్థమెటిక్ రీజనింగ్ మీద ఎంత ఫోకస్ చేస్తామో వాటి మీద అంతే ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఈ నోటిఫికేషన్లలో. ఈ గవర్నమెంట్ జాబ్ అనేది ఒక అదృష్టం అయితే కాదు, అసలే కాదు. నేను చాలా అటెంప్ట్ చేసిన గవర్నమెంట్ జాబ్స్ మరి, అది ఒక లక్ అయితే ఏదో ఒకటి తగిలేదేమో. నేను అదృష్టాన్ని అయితే అదృష్టం అంటాను, నేను కూడా అదృష్టం అని ఏ విధంగా అంటానంటే ఎగ్జామ్ రోజు నువ్వు ఎగ్జామ్ పర్ఫామ్ చేసేటప్పుడు నీ ఆరోగ్యం బాగుండి, నీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది పాజిటివ్గా ఉండడం, ఆ విధంగా నీ హెల్త్ ఆ రోజు ఏం కాకుండా కొంచెం నీరసం లేకుండా నువ్వు ఆ ఎగ్జామ్ 3 అవర్స్ ఉన్న టైం 1 అవరో దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నువ్వు ఉండే విధంగా నీ మైండ్ సెట్ని నీ హెల్త్ని ఉండడం అనేది ఒక అదృష్టం మనకు. అది ఆ రోజు ఇంకేదన్నా నీ చుట్టూ ఉన్న సర్కమ్స్టెన్సెస్, నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సంథింగ్ ఏదన్నా ఒకటి నీ మీద ఇంపాక్ట్ చూపిస్తే నువ్వు ఆ 3 అవర్స్ పర్ఫెక్ట్గా ఉండలేకపోవచ్చు, ఆ 1 అవర్ నువ్వు కరెక్ట్ ఉండలేకపోవచ్చు. నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఇంత టైం కేటాయించింది వేస్ట్ కావచ్చు. నేను ఆ విధంగా ఆ రోజు నువ్వు హెల్త్ అనేది పర్ఫెక్ట్ ఉండడం అనేది అదృష్టంగా నేను భావిస్తాను. నేను ప్రిపరేషన్ అయ్యేటప్పుడు కొందరు నాతోటి ప్రిపేర్ అయిన నాతో స్టార్టింగ్ నుండి ప్రిపేర్ అయినారు. నెక్స్ట్ నోటిఫికేషన్ మన వల్ల కాదు అని చెప్పేసి నా చుట్టూ ఉన్న వ్యక్తులు కొందరు ప్రైవేట్ జాబ్లు అంటే వాళ్ళ తక్కువ అంచనా వేయడం లేదు. వాళ్ళకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి అది నెక్స్ట్ ప్రైవేట్ జాబ్ చేసుకోవాలనుకున్నారు. ప్రైవేట్ జాబ్ చేసుకుంటేనే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేది. నేను కూడా ప్రైవేట్ జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళని చూసి అరే కరెక్ట్ వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు కదా టైం, నేను ఆ విధంగా నా వాళ్ళు హ్యాండిల్ చేశారు కానీ నేను చేయలేకపోవచ్చేమో డౌట్ వచ్చి మళ్ళీ నేను చేయలేదు. వాళ్ళు నెగిటివ్ ఇంపాక్ట్ అయితే నాకు చూపలేదు, అది ఒక పాజిటివ్గానే. వాళ్ళు జాబ్ చేయడం ప్రైవేట్ జాబ్ చేయడం అనేది పాజిటివ్గానే తీసుకున్నాం. వాళ్ళకి అంత టాలెంట్ ఉంది, రెండింటిని మేనేజ్ చేసేంత కేపబిలిటీ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారేమో అనుకున్నాను. అది నాకు పాజిటివ్ ఇంపాక్ట్ అది. నా ప్రిపరేషన్ టైం టేబుల్ వచ్చేసి నేను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ఒకవేళ దానికి ఈవెంట్స్ టైం అనేది ఒకటి ఉంటుంది. నేను పెద్ద ఈవెంట్స్ కూడా పెద్దగా స్కోరు చేయలేను, నాకు స్కోర్ పెద్దగా చేయలేదు. నార్మల్గా నాకు 800 వస్తుందో రాదో అని చాలా వరకు నేను ట్రై చేసేది కానీ నాకు రన్నింగ్, హై జంప్, ఈ ఫిజికల్ ఈవెంట్స్ కూడా
సాధారణంగా నేను ఎక్కువ డైలీ ప్రిపేర్ అయితేనే నేను వాటిని ఈవెంట్స్ క్రాక్ చేయగలుగుతా అని ఫీల్ అయ్యి నేను డైలీ మార్నింగ్ ఒక మాకు సంబంధించిన పీటీ సార్ ఉండేది సార్ దగ్గరికి వెళ్ళేది రామంతపూర్లో సార్ దగ్గరికి వెళ్ళి ఫిజికల్ ఈవెంట్స్ డైలీ ప్రాక్టీస్ చేసేది. దాంతో అప్పుడు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ ఇంపాక్ట్ ఉంటుంది మనం ఫిజికల్ వర్కౌట్స్ చేసినప్పుడు కొంచెం స్ట్రెస్గా ఫీల్ అంటే కొంచెం బాడీ రిలాక్స్ కోరుకుంటూ ఉంటుంది. దాన్ని మేనేజ్ చేసుకుంటూ చదువుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఫిజికల్ ఈవెంట్స్ డైరెక్ట్ నువ్వు వితౌట్ ప్రాక్టీస్ చేయకుండానే డైరెక్ట్ ఈవెంట్స్ రోజు వాళ్ళు మెరిట్లో కొట్టేసి వెళ్తారు. వాళ్ళు డైలీ అప్పుడు ఏం చేస్తారంటే డైలీ ప్రిపరేషన్ వాళ్ళకి ఎక్కువ టైం వాళ్ళు కేటాయించగలుగుతారు. కొంచెం డైలీ వర్కౌట్స్ చేసుకుంటూ మనం చదువుకోవడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ప్లస్ నేను డైలీ ఒక 4 అవర్స్ అయితే మినిమం ఆ టైంలో నోటిఫికేషన్ టైంలో ఒక 4 అవర్స్ 4 to 5 అవర్స్ నేను పెట్టుకునేది. మ్యాక్సిమం నేను వచ్చేసి యూట్యూబ్ క్లాసెస్ అయితే నేను బాగా ప్రిఫర్ చేసేవాడిని. ఫస్ట్ నోటిఫికేషన్కి సెకండ్ నోటిఫికేషన్స్కి మెయిన్ ఏంటంటే నేను ఫస్ట్ నోటిఫికేషన్లో మ్యాక్సిమం బుక్స్ ప్రిఫర్ బుక్స్తోనే అయినాను. వాటిలో నెక్స్ట్ వచ్చేసి నేను ఈ నోటిఫికేషన్లు ఏంటంటే యూట్యూబ్ క్లాసెస్ చాలా చాలా బాగా హెల్ప్ అయ్యాయి నాకైతే. ఎందుకంటే ప్రతి ఒక్క ఇష్యూస్ ప్రతి ఒక్క టాపిక్ మీద యూట్యూబ్లో నీకు సెర్చ్ చేస్తే ఖచ్చితంగా నన్ను అడిగితే యూపీఎస్సీ లెవెల్లో కూడా నీకు యూట్యూబ్లో క్లాసెస్ దొరుకుతాయి. ఇప్పుడు మనకు ఎంట్రీ యాప్లోనే ఉంది, దీంట్లో కూడా వీళ్ళు నెంబర్ వేరియస్ సెక్షన్స్లో వేరియస్ వాళ్ళ టీచింగ్ ఫ్యాకల్టీ ఉంది, బాగుంది. నేను కూడా కొన్ని ఈ విధంగా నేను కూడా కొన్ని ఆ టైంలో కొందరి యూట్యూబ్ క్లాసెస్ తినేది. దాంతో నాకు ఎక్కువ రివిజన్ కూడా సింపుల్ అయ్యేది, ప్లస్ ఎక్కువ సబ్జెక్ట్ కవర్ అయ్యేది నాకు యూట్యూబ్ క్లాసెస్ ద్వారా. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నేను ఇచ్చే సూచనలు సలహాలు ఏంటంటే, నేను అంత సూచనలు సలహాలు ఇచ్చే అంత స్థాయిలో లేను. కాకపోతే నేను కొంతమంది విద్యార్థుల కన్నా కొంతమందికి తెలియదు, తెలియకుండానే డైరెక్ట్ వచ్చేస్తారో ఆ విధంగా అనట్లేదు. కానీ తెలియకుండా మనకు ఏదో విధంగా అయితే పాజిటివ్ దృక్పథంతో ఇందులోకి అడుగు పెడతారు. కాకపోతే ఏంటంటే నేను చెప్పేది సింపుల్ ఏంటంటే నెవర్ గివ్ అప్ అనే చెప్తా. ఒకసారి ఎంటర్ అయినావు అంటే నువ్వు దాన్ని వదలకుండా నీ సాయ శక్తులు ఉన్నంత వరకు దాన్ని ప్రయత్నించి నీకు ఒకవేళ ఇఫ్ ఎనీ కేస్ నీకు ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు నువ్వు ట్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దాన్నే నేను నెవర్ గివ్ అప్ అని చెప్తున్నా. ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చే అభ్యర్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ ప్రిఫర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకున్న ఆన్లైన్ క్లాసెస్లో ఎంట్రీ యాప్ వాళ్ళు చాలా అద్భుతమైన వీడియో క్లాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంట్రీ యాప్లో వచ్చేసి వీడియో క్లాసెస్, వాటికి సంబంధించిన స్టడీ కార్డ్స్ అండ్ ఈ వీడియోకి సంబంధించిన క్విజ్ క్వశ్చన్స్, ఇవన్నీ వాళ్ళు ఒక చక్కగా ఆర్గనైజ్డ్ వేలో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంత ఇలాంటి యాప్ నాకు తెలిసి ఎంట్రీ యాప్ అనేది ఒక రీజనల్ బేస్డ్ యాప్ అది. ఎందుకంటే వేరు మనకు తెలుగులో అన్ని క్లాసెస్ ఒక దగ్గర దొరకడం అనేది చాలా కష్టం. వీళ్ళు ఎంట్రీ యాప్ వాళ్ళు మనకు అంత వాళ్ళు హార్డ్ వర్క్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవడం అనేది మన మీదే డిపెండ్ అయింటుంది. టైంలో పాండమిక్ సిచ్యువేషన్, ఇది కరోనా సిచ్యువేషన్, ఈ టైంలో నువ్వు బయటకు వెళ్ళడం ఇవన్నీ కొంచెం కష్టమైన పని కాబట్టి ఇంటి దగ్గర నుండే మనం ఆన్లైన్లో ఎంట్రీ యాప్ ద్వారా వీళ్ళు ప్రొవైడ్ చేసే క్లాసెస్ను మనం వినడం, అది మనం తీసుకోవడం అనేది మన అదృష్టంగా భావించవచ్చు. ఇది నేను ఇచ్చే సలహా. మనం మ్యాక్సిమం ఎంట్రీ యాప్ అది ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి.